ఒకప్పుడు రాముల వారికి కళ్యాణ ఘట్టం సమయంలో క్షత్రియ సామాజిక వర్గం వారు రాముల వారి తరపున సీతమ్మ తల్లికి సారిని అందించేవారు. దానినే కంతసారి అని పిలిచేవారు. అదే ఆచారం కోనసీమ జిల్లా పి గన్నవరంలో నేటికి అమలు జరుగుతుంది. ఇది కోనసీమ జిల్లా పి గన్నవరం గ్రామం. ఈ గ్రామంలోని గోదావరి ఘట్టున ఉన్న సీతారాముల వారి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి కళ్యాణం రోజు ఒక విశిష్ట ఆచారాన్ని అనాదిగా పాటిస్తున్నారు. గోదావరి ఘటన వేంచేసి ఉన్న ఈ రామాలయానికి పేరుచెర్ల సత్యవాణి భీమరాజు దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంతసారిను తయారు చేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో వివిధ రకాల పిండి వంటలు మరియు పాలకోవతో వివిధ రకాల ఫలాల ఆకృతులు చీరను తయారు చేసి కంతసారిగా శ్రీరామనవమికి రాములవారి తరపున సీతమ్మ వారికి అందజేయడం జరుగుతుంది. ఇది త్రేతాయుగంలో రాములవారి కళ్యాణ సమయంలో క్షత్రియ సామాజిక వర్గం వారు సీతమ్మ తల్లికి కంతసారి ఇవ్వడం అనేది పురాణం ప్రాశస్త్యం కలిగి ఉంది. పూర్వకాలం నుండి అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తున్న ఈ గ్రామంలో జరిగే కళ్యాణ ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. తాతయ్యగారైన పేర్చల్ పెద్ద సుబ్బరాజు గారు గోదావరి తీరాన రామాలయం కట్టించారు. అది మా పూర్వీకుల నుంచి అనాదిగా మాకు వస్తున్న సాంప్రదాయం. అది రాములవారి కళ్యాణం అనేది. ఆ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం సత్యవాణి గారు ముందుండి నడిపిస్తూ అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఆ వివాహ వేడుకలో రాములవారు పెళ్లికొడుకైన రాములవారి తరఫు నుంచి అమ్మవారి సీతాదేవికి సమర్పించే సారిని కంతసారి అని అంటాం మేము. ఆ కంతసారిలో పాల్కోవా కోవాతో పన్నసాలని స్వీట్స్ అని ఫ్రూట్స్ పళ్ళని వెజిటేబుల్స్ ఇవన్నీ తయారు చేస్తాము. అమ్మవారికి చీర, రాముల వారికి పంచ ఇవన్నీ కోవాతోటి తయారు చేస్తాము మేము. అలాగే బెల్లం సారు కూడా చేస్తాము. ఇవన్నీ రాముల వారి కళ్యాణంలో సీతమ్మ వారికి సమర్పిస్తాము. కళ్యాణం అయిన అనంతరం వచ్చిన భక్తులకి ప్రసాద వితరణ తర్వాత స్వీట్స్ కూడా పంచిపెడతాము. పేర్చల్ సుబ్బరాజు గారు కట్టించారు కూడి. మేము రాములవారి ప్రతి సంవత్సరం రాములవారి శ్రీరామనవమికి రాములు గారి తరఫున సీతాదేవికి శారీ సమర్పిస్తాం. కంత అంటాం దీన్ని. కళ్యాణం అయిపోయాక శారీ అంతా పంచిపెడతాం. పాలకోవా 180 లీటర్లు పాలకోవా తిప్పాం. ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ తయారు చేస్తాం. అంటే స్వీట్లు అన్నీ కలిపి ఫ్రూట్స్ అన్నీ కలిపి 180 రకాలు పెట్టాం.